హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. స్టూడెంట్స్, మీలో చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అండ్ బోత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే స్టూడెంట్స్, మీలో ఒక ప్రిపరేషన్ అయితే జరుగుతుంది కానీ ఒక ఆర్డర్ ప్రకారం, ఒక స్టాండర్డ్ ప్రకారం, ఒక రెగ్యులర్ ప్రాక్టీస్గా వెళ్ళడం లేదు. అందుకనే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి రీజన్స్, వన్ ఆఫ్ ద రీజన్ అదే. సో స్టూడెంట్స్, మీరు ఎప్పుడైతే ఒక టాపిక్ చదువుతారో ఆర్ ఒక చాప్టర్ చదువుతారో, ఆ చాప్టర్ చదివిన తర్వాత దాని మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అయితే స్టూడెంట్స్, మాకు చాలామంది స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, సార్ మేము చాప్టర్ చదువుతాము కానీ ఆ చాప్టర్ తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మాకు ఇక్కడ కూడా సోర్సెస్, మంచి సోర్సెస్ దొరకడం లేదు సార్. సో దానివల్ల మేము సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాము, అందుకనే మేము వెనకబడిపోతున్నాము అని స్టూడెంట్స్ మాకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అందుకనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే, మనకి ఎగ్జామ్కి ఎగ్జామినర్ ఏ సోర్సెస్ నుంచి అయితే అడుగుతాడో, ఎగ్జామినర్ ఏ విధంగా అయితే మీకు ప్రిలిమ్స్లో, ఎస్పెషల్లీ సివిల్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అయితే పడతాయో, అటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మేము స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ అన్నిటి నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ తీసుకుందాం. ఎన్సీఆర్టీ మనం జియోగ్రఫీయే తీసుకుందాం. ఈ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి మేము ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 10 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, ఈచ్ చాప్టర్ నుంచి మినిమం 15 క్వశ్చన్స్ వచ్చేలాగా మేము, అంటే అక్కడ ఉన్న కంటెంట్ బట్టి మినిమం 15 క్వశ్చన్స్ వచ్చేలాగా మేము చాప్టర్ వైజ్, ఆ చాప్టర్లో 15 మ్యాక్సిమం ఎన్ని వస్తాయి అన్నీ. సో అలాగా ఎవ్రీ చాప్టర్ నుంచి మీకు ఈ ఎన్సీఆర్టీస్ ఎవ్రీ బుక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఆర్ మీకు పాలిటీ అవ్వచ్చు, జియోగ్రఫీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, క్లాస్ 6 నుంచి సైన్స్ అవ్వచ్చు, క్లాస్ 6 నుంచి 12th వరకు కూడా ఎన్సీఆర్టీస్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే, మీరు ఆ బుక్స్ చదువుతారు, వెంటనే ప్రాక్టీస్ చేస్తారు. అలా చేయడం వల్ల ఒక కంప్లీట్ సైకిల్ అక్కడ కంప్లీట్ అవుతుంది. దాన్ని ఎప్పుడైతే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని, బుక్స్ని రిఫర్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ సాల్వ్ చేస్తారో, మీకు పర్ఫెక్షన్ యాక్యురసీ పెరుగుతుంది, పర్ఫెక్షన్ పెరుగుతుంది, సబ్జెక్ట్ మీద క్లారిటీ పెరుగుతుంది. సో ఈ విధంగా మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదన్నా మనము ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలో ఒక సిస్టమాటిక్గా మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఒక సిస్టమాటిక్గా మనం ప్రాక్టీస్ చేస్తామో, ఎప్పుడైతే మనం సిస్టమాటిక్గా మనం ట్రైన్ అవుతామో, అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ఎన్సీఆర్టీస్ ఇలా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ అనుకుందాం, మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ బుక్, ఆర్ మనకి జియోగ్రఫీకి జీసి లియోంగ్ అనుకుందాం. సో ఆర్ ఇంకా మనకి రమేష్ సింగ్ ఎకానమీ అనుకుందాం. ఇలా ఈ స్టాండర్డ్ బుక్స్ అన్నిటినీ కూడా మనం తీసుకొని ఆ బుక్స్కి చాప్టర్ వైజ్ మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ ఉంది, లక్ష్మీకాంత్లో మీరు ఏదన్నా ఒక చాప్టర్ చదివారనుకున్నాం, ఫండమెంటల్ రైట్స్, చదివిన తర్వాత మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్ ఇట్, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ లక్ష్మీకాంత్ని కూడా చాప్టర్ వైజ్ మీకు ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంపార్టెంట్ మ్యాగజైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యోజన మనం చదవాలి. సో యోజన చాలామంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు, ఆర్
మీరు ఏం చేస్తారంటే ఏదన్నా ఎక్కడన్నా ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని దాని జిస్ట్ ఏదన్నా ఉంటే చదువుతారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడు కూడా రా సోర్స్ మనం చదవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో యోజన అవ్వచ్చు, కురుక్షేత్ర అవ్వచ్చు, ఇండియా ఇయర్ బుక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఎగ్జామినర్ డైరెక్ట్గా వాటి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే అది గవర్నమెంట్ సోర్సెస్ కాబట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ప్లాన్స్, ఓకే సో స్ట్రాటజీస్, స్కీమ్స్ అన్నీ కూడా మనకి యోజన కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీటెయిల్డ్గా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యోజన కురుక్షేత్ర ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద డీటెయిల్డ్గా ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తారు కాబట్టి సో అవి చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా 360 డిగ్రీస్ వ్యూలో ఆ టాపిక్ మీద మనకి ఆ మ్యాగజైన్ కవర్ చేస్తుంది. సో అందుకని ఈ యోజనాను కురుక్షేత్రాన్ని కూడా మేము యాడ్ చేసాము. సో ఇందులో మనకు వచ్చే స్కీమ్స్ అవ్వచ్చు, ఆర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంకేమైనా ఉన్నాయి, ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేసింది, సో ఇలాంటివన్నీ కూడా మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేస్తాము. అంటే అందులో నుంచి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్, అందులో కూడా ఒక చాప్టర్ ఉంటుంది కదా, ఆ చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము. ఇలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల పర్ఫెక్షన్ పెరుగుతుంది, క్లారిటీ పెరుగుతుంది. ఓకే, ఇది మాత్రమే కాకుండా ఇండియా ఇయర్ బుక్, చాలామంది ఇండియా ఇయర్ బుక్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా ఎప్పటికీ చేయకూడదు. ఇండియా ఇయర్ బుక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండియా ఇయర్ బుక్ చదివితే చాలా ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సో దాన్ని చదివిన తర్వాత, అంటే ఫస్ట్ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వేరే ఏ సోర్స్ అయినా చదవడం మంచిది. సో ఫస్ట్ వీటికి ప్రాక్టీస్ చేసుకొని తర్వాత అదర్ సోర్సెస్ మీద వెతుక్కోవడం మంచిది. సో మీకోసం ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేస్తున్నాము. సో మీరు చేయాల్సిందల్లా మనకి ఇక్కడ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ 9705197004కి కాంటాక్ట్ చేయండి, ఆర్ మెసేజ్ పెట్టండి. వీ విల్ కాల్ యూ బ్యాక్ అండ్ వీ విల్ గివ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్. ఇదేంటంటే రన్నింగ్ కోర్స్ అనమాట. ఎప్పటికీ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే 18 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో అండ్ దీంతోపాటు కరెంట్ అఫైర్స్ డైలీ ఒక 5 కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఏంటి, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంటైర్గా మీకు కావాల్సిన ప్రిపరేషన్, కావాల్సిన ప్రిలిమ్స్కి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ మీకు ఫుల్ఫిల్ చేస్తుంది అన్నమాట. అండ్ మీరు పర్ఫెక్ట్ అవడం కోసం మిమ్మల్ని ఎప్పటికప్పుడు వీ విల్ బీ ట్రైనింగ్ యూ ఇన్ దిస్ వే. సో మీరు చేయాల్సిందల్లా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ 9705197004కి కాల్ చేయండి. మోర్ డీటెయిల్స్ కనుక్కోండి, మన కోర్సులో జాయిన్ అవ్వండి. ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ మేము ప్రొవైడ్ చేస్తాము, మీరు డైరెక్ట్గా కోర్స్ అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మేము స్టెప్ బై స్టెప్ ఈచ్ కంటెంట్ అంతా కూడా మేము కవర్ చేయడానికి వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఓకే, మీరు చేయాల్సిందల్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడమే. సో ఇఫ్ యు ఆర్ వెరీ సిన్సియర్, కాన్సన్ట్రేట్, ఫోకస్, బీ రెగ్యులర్ అండ్ ఒక సిస్టమాటిక్ ప్రిపరేషన్ చేయడం మంచిది. ఆల్ ది బెస్ట్.